Down, down, police! Police! Down, 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 police! Police! Down, down, police! Down, down, SAP Stalin! Down, down, SAP Stalin! Down, 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 police! Down, down, police! Police! Down, 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 police! Police! Down, down, thank you for sitting, Garo! Jindabad! Thank you for sitting, Garo! Jindabad! అన్న ధర్నా చేస్తున్నా, షాపులో ఎప్పుడో బంద్ చేయలేదన్న, రోడ్డు మీద వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇంకా చూస్తున్నారేంట్రా? ముయ్యరా పట్ట, ఎందుకు ముయ్యాలి? అన్న ధర్నా చేస్తున్నాడు, పొట్టు ముయ్యకపోతే నువ్వు క్లోజ్ అయిపోతాం. కనిపించడంలా ధర్నా చేస్తున్నావు ఎందుకు? ఏసీపీ స్టాలిన్ నా కొడుకు మీద చెయ్యి చేస్తున్నందుకు. చెడ్డ పనులు చేసే ఓ రౌడీ షీటర్ని దండించడానికి ఒక పోలీస్ అధికారి చెయ్యి చేసుకుంటే తప్పవుతుందా? నా కొడుకును రౌడీ షీటర్ అంటావా? రౌడీ షీటర్ అనక నేరాలు చేసేవాడిని నేతాజీ అనమంటారా? మదర్లు చేసేవాని మహాత్ముడు అనమంటారా? మర్యాదగా ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెళ్ళగొడతాం. ఏంటి నువ్వు వెళ్ళగొట్టేది? గవర్నమెంట్ లిస్టులో నువ్వు కలెక్టర్గా వచ్చావు, కానీ నా దృష్టిలో మాత్రం ఆడదానివే ఆడదానివి. నీకే ఇంత పొగరుంటే మగాండి నాకెంతుండాలి? అమర్యాదగా మాట్లాడితే అరెస్ట్ చేయిస్తాను. ఆఖరి సార్ చెప్తున్నాను, మర్యాదగా ఏరియా వెకేట్ చేసి వెళ్ళిపోండి. నీ మొగుడొచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పేంత వరకు మేమిక్కడ నుంచి కదలం కదలం కదలం. ఆయన నీతి నిజాయితీల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని మనిషి, అలాంటి మనిషి నీ కొడుకు క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆత్మగౌరవం సంగతి తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు నీ ఆత్మగౌరవం చూసుకోవే. నీ పై ఆఫీసర్ని నేనుండగా నువ్వేంటో ఆవేశపడిపోతున్నావు. గన్స్ డౌన్! సారీ సార్! ఐ సే గన్స్ డౌన్! నో సార్! నోరు మూసుకుని చూడు, లేదంటే కళ్ళు మూసుకో. కళ్ళ ముందు నీ తల్లిని ఒక కసాయివాడు అవమానిస్తుంటే కన్న కొడుకుగా నువ్వు చూస్తూ ఊరుకోగలవేమో, గాని పబ్లిక్ గా ఆడగొత్తును ఆంబోతో అవమానిస్తుంటే కానిస్టేబుల్ గా నేను చూస్తూ ఊరుకోలేను. అలా చేస్తల్లా నన్ను క్షమించడు. ఎక్కువ మాట్లాడమంటే నిన్నే కాల్ చంపుతా. బహదూర్, ఐ సే గన్స్ డౌన్! సారీ సార్,
ఇప్పుడు మీ మాట వినడానికి మేము డ్యూటీలో లేవు. చేతయ్యా, కలెక్టర్ అమ్మ కాలం ఏర్పడి క్షమాపణ కోరుకో, లేకపోతే నేను కాల్చి పడేస్తాం. చెప్పడానికి నేనేమైనా తప్పు చేస్తేగా పట్ట పగలు నడి రోడ్డు మీద నక్సలైట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపితే దిక్కులేదు. అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంగు పట్టుకు లాగితే మీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారోనని జస్ట్ టెస్ట్ చేశారంతే. ఇది నిజమమ్మా, తుపాకులు దించే మధ్యం. వద్దు మేడం, మమ్మల్ని కాల్చనివ్వండి. వీళ్ళ చావుల వల్ల సొసైటీలోని క్రిమినల్స్ పూర్తిగా తప్పులు చేయడం మానకపోయినా మా తుపాకులకు పట్టిన తుప్పైనా వదులుతుంది. హాయ్, నడి రోడ్డు మీద మా నాన్నకి తుపాకీ గురి పెడతావా, నిన్ను చంపేస్తావా. డ్యూటీ చేస్తున్న పోలీసు మీద చేయడానికి ఎంత ధైర్యం రా నీకు. బహదూర్ సార్, తుపాకులు ఉండేది చూపించడానికి కాదు. ఆయన మన కేబినెట్ మినిస్టర్, ఆయనకి రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం. మనం రక్షణ కల్పించాల్సింది ప్రజలకి. మిస్టర్ ప్రసాద్, పొలిటీషియన్స్ కూడా ప్రజల్లో ఒకరే. రౌడీలు గుండాలు కూడా ప్రజల్లో ఒకరే. అలానే రౌడీల్ని రక్షించాలా, గుండాలకు గూర్ఖాల కాపల కాయాలా? అక్కర్లేదు, ముందు వాళ్ళని గన్స్ దించమని చెప్పండి. ఎగురు తన జాతీయ జెండాని దింపాలంటే ఎవరో ఒక మహాత్ముడు మరణించాలి, అలాగే ఎత్తిన మా పోలీస్ తుపాకులు దింపాలంటే ఈ దుర్మార్గులు మరణించాలి. లెట్ దెమ్ డై. నో, అలా జరగడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ని కాపాడడంతో పాటు జిల్లా కలెక్టర్ నైనా నా మాటని గౌరవించడం కూడా మీ డ్యూటీ. చెప్పండి మీ కానిస్టేబుల్ కి. సారీ మేడం, వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఫాలో కావాల్సింది మీ నమ్మకాన్ని కాదు, నా ఆదేశాన్ని. మీ బాధ్యతను మీరు గౌరవిస్తారో లేక నా అధికారంతో మీ కానిస్టేబుల్స్ ని ఇప్పుడే ఇక్కడే సస్పెండ్ చేయమంటారో ఆలోచించుకోండి. ఓకే బహదూర్, గన్స్ డౌన్. ఎర్ర చొక్కాలు వేసిన కామ్రేడ్స్ ఆ స్టాలిన్ నాయకుడు అయితే, కాకి చొక్కాలు వేసుకున్న మా కానిస్టేబుల్స్ కు మీరే నాయకుడు. కానీ కన్సదించడం మా చేతుల్లో లేస్తారు. నో సార్. బహదూర్. నో సార్. బహదూర్. సారీ సార్. బహదూర్. నో సార్. ఇది తుపాకీ కాదు, నాగాస్త్రం. ఎక్కుపట్టి వదలకపోతే మా ప్రాణాలు తీస్తుంది. బహదూర్, ఇట్స్ మై ఆర్డర్. నో సార్. ఇట్స్ మై ఆర్డర్. సారీ సార్. బహదూర్. నో. ఓకే, మీరు గన్స్ దింపకపోతే నా ప్రాణాలు నేను తీసుకుంటాను. ఐ విల్ కౌంట్ ఫైవ్. ఈలోగా మీరు తుపాకీలు దింపకపోతే నేను షూట్ చేసుకుంటాను. ఫైవ్. ఫోర్. రిట్రీట్. కంచిపాడు సీతయ్య గారు జిందాబాద్. కంచిపాడు సీతయ్య గారు జిందాబాద్. కంచిపాడు సీతయ్య గారు జిందాబాద్. ఆ రోజు స్టాలిన్ రిలీజ్ అవ్వడానికి సాక్ష్యం చెప్పాడు. ఈరోజు జనం అందరూ చూస్తుండగా నా మీదకి తుపాకీ ఎత్తాడు. ఆ బహదూర్ గారి అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. నాన్న, నేను వాణ్ణి ఈ రాత్రికే క్లోజ్ చేస్తాను. నువ్వు ఆవేశపడకు, వాణ్ణి చంపాల్సింది నువ్వు కాదు. వీధి కుక్క వీధి కుక్కను కరవద్దు. కానీ కాకి చొక్కాని చంపేస్తుంది.